మేము ఎమ్మెల్యేలుగా మేము పనిచేసాం కదా మొన్నటి వరకు. ఎవరికి ఉపయోగం? ఫిల్ ఈరోజు మా అతిథి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి. బొంగేం కాదు, చిన్న వయసులోనే మంత్రి పదవి వచ్చింది మీకు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. నా ప్రశ్నలన్నీ సూటిగా ఉంటాయి మంత్రి గారు. అడుగు అడుగు అడుగు, నా జవాబులు కూడా ఇప్పుడు సూటిగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులంతా ఆటలు అట్టి పండు లాంటి వాళ్ళు. నిజమేనా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నేను 151 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. చేతులు కట్టుకుని ఆత్మాభిమానం చంపుకునేటువంటి సందర్భం వస్తే అవసరమైతే రాజకీయాలు వదిలేసుకుంటాం. రెండు నెలల్లో వైజాగ్ రాజధాని కాబోతుందా? ఎలా సాధ్యం అండి? ఎవరిని మోసం చేస్తారు? ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నమ్మరా మీరు? మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. మీకంత క్లారిటీ ఉన్నప్పుడు ఆ బిల్లు కూడా ఫస్ట్ టైం ఎందుకు క్లారిటీగా పెట్టలేదు? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఓకే ఓకే.